అక్కడ వ్యాపారులంతా సిండికేట్ గా మారిపోయారు పత్తి రేటు ఎంత పలికినా ఆ మార్కెట్ లో మాత్రం వారు చెప్పేదే రేటు ఇచ్చిందే డబ్బు అన్నట్టుగా ఎవ్వరం సాగిపోతోంది ఆదిలాబాద్ మార్కెట్ లో సాగుతున్న దందాపై ఓ రిపోర్ట్ పత్తి దిగుబడి ఈసారి తగ్గిపోవడంతో ఆదిలాబాద్ మార్కెట్కు వచ్చే సరుకు కూడా తగ్గింది కానీ రేటు మాత్రం ఎందుకు తగ్గిందంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు తాజాగా ఇక్కడ క్వింటాల్ ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా ఉంది పక్కనే ఉన్న మహారాష్ట్రలో అయితే ఏకంగా తొమ్మిది వేలుంది సాధారణ రోజుల్లో అయితే ఇతర మార్కెట్ల కన్నా ఇక్కడ వంద నుంచి రెండు వందల వరకు ధరలో వ్యత్యాసం ఉండేదన్నది రైతుల మాట ఇక క్వాలిటీ విషయానికొస్తే ఇక్కడ అత్యంత నాణ్యమైన పత్తి దిగుబడి జరుగుతుంది కానీ కొనుగోళ్ల వద్దకు వచ్చేసరికి రైతుకు దగా తప్పడం లేదు వ్యాపారులు సిండికేట్ గా మారి రేటు పూర్తిగా తగ్గించేశారంటున్నారు రైతులు ఆదిలాబాద్ లో రేట్ అనేది ప్రతిరోజు తగ్గించడం జరుగుతున్నది మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బైన్సా కానీ ఆసియాబాద్ కానీ ఇచ్చోడ కానీ అక్కడ వంద నుంచి రెండు వందల రూపాయలు ఎక్కువ ఉంది ఆదిలాబాద్ మార్కెట్లో తక్కువ ఉంది పక్కకున్నటువంటి బోరి మార్కెట్ యార్డ్ లో కూడా రేట్ ఎక్కువ ఉంది వీళ్ళు వ్యాపారులతో కుమ్మక్కాయి అధికారులు రాజకీయ నాయకులు రోజు ఈరోజు నెట్టడం వస్తున్నారు రైతు రోజు నష్టపోతున్నాడు వీటి అన్నిటికున్నప్పుడు అదిలాబాద్ ఎందుకు లేదు అంటే వ్యాపారులు అదిలాబాద్ కుమ్మక్క కదా రైతులను మోసం చేస్తున్నట్టే కదా గత ఏడాది పదిహేడు లక్షల క్వింటాళ్ళ పత్తి మార్కెట్ కు రాగా ఈసారి కేవలం ఏడు లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చింది ఎందుకంటే రేటు తక్కువ కావడంతో ఇతర మార్కెట్లకు తరలిస్తున్నారు రైతులు అందుకే గతంలో కళకళలాడిన మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది కొద్ది మొత్తంలో కొందరు ఆదిలాబాద్ మార్కెట్ కు సరుకు తీసుకుని వస్తున్న కౌడి కచరా అల్కా పేరుతో కోత పెడుతున్నారు కమిషన్ ఏజెంట్లు జిన్నింగ్ వ్యాపారుల మధ్య గొడవకు ఇదే కారణమైంది సో క్వాలిటీ సో మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ వస్తుంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు కొద్దిగా తక్కువ రావడం జరుగుతుంది అయినప్పటికీ రేటు మాత్రం ఆశాజనకంగానే ఉన్నది ధర విషయం మార్కెట్ యార్డుకు పత్తి ఎక్కువగా రాకపోవడంతో మధ్య దళారులు జిన్నింగ్ వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆదిలాబాద్ లో జిన్నింగ్ వ్యాపారులు పదిహేను మంది ఉండగా కమిషన్ ఏజెంట్లు రెండు యాభై మంది వరకు ఉన్నారు వీరు రైతులు వ్యాపారుల మధ్య ఉండి బిజినెస్ చేయిస్తారు వీరికి యార్డ్లో లక్షకు పన్నెండు వందల యాభై రూపాయలు కమిషన్ ఇస్తారు ఇది కూడా రైతుకి ఇచ్చే రేట్ నుంచే కట్ చేస్తారు ప్రస్తుతం సరుకు రాకపోవడానికి ఈ దళారీ వ్యవస్థే కారణమని జిన్నింగ్ వ్యాపారులు అనడంతో మార్కెట్లో గొడవ మొదలైంది కమిషన్ ఏజెంట్స్ అనేది అఫీషియల్గా గా మార్కెట్ కమిటీలో వాళ్ళు లైసెన్స్ పొందిన కమిషన్ ఏజెంట్లే వారికి రూపాయి ఇరవై ఐదు పైసలు మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ దళారీ వ్యవస్థ అయితే లేదు రైతుల ఈసారి కార్డనే లేదు కాబట్టి దళారీ వ్యవస్థ ప్రమేయం అనేది అని మేము అనుకుంటాం మేము పగట మంది చర్యలు తీసుకుంటున్నాం జిల్లా యంత్రాంగం కూడా దీని మీద ఫోకస్ పెడుతున్నాం అయితే ఈ వివాదం ప్రస్తుతం సద్దుమణిగినా మాత్రం పెద్దగా రైతుకు పెరిగింది లేదు జిన్నింగ్ వ్యాపారుల సిండికేట్ మాయాజాలమో లేక దళారుల దోపిడీనో అర్థం కావడం లేదు ఇటు మార్కెట్కు శత్రూపంలో వచ్చే ఆదాయం కూడా రావడం లేదు అధికారులు వ్యాపారులు దళారుల వాదన ఎలా ఉన్నా చివరకు నష్టపోతోంది మాత్రం కర్షకుడే